రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలంలో శ్రీ సీతారామస్వామి దేవస్థానము 700 సంవత్సరాల క్రితం నిర్మించారు. 1314వ సంవత్సరంలో కాకతీయ రాజులలో చివరి రాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు దేవాలయంలోని పురాతన గంటపై చెక్కబడిన శాసనం ద్వారా తెలుస్తుంది. ఆలయం ముందు కళ్యాణ మండపం 16 స్తంభాలతో సుందరంగా నిర్మించబడింది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆలయం నిర్మించే క్రమంలో నిర్మించిన అఖండ దీపం ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. అప్పటి ప్రజలు పన్నులు కట్టే సమయంలో అందులో కొంత నగదును దీపంలోని నూనె కోసం సమకూర్చేవారు. కొంతకాలం తర్వాత అఖండ దీపం వెలిగించేందుకు కొంతమంది దాతలు ముందుకు రావడంతో నేటికీ ఆలయంలో దీపం వెలుగుతూనే ఉంది. 700 సంవత్సరాల నుండి ఈ అఖండ దీపం వెలగడం వల్లే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటున్నాము అని ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు. ప్రతి ఏటా శ్రీరామస్వామి కళ్యాణము వైభవంగా నిర్వహిస్తారు. శ్రీరామనవమితో మొదలుకొని 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ఆలయానికి భక్తులు ఇతర జిల్లాల నుండి కూడా తరలి వస్తుంటారు.